రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీతో ఆదివాసుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. రైతు బంధు, రైతు బీమాతో సహా 10 రకాల లాభాలను పోడుదారులకు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నారు. పోడుదారుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గిరిపుత్రుడు కొనియాడుతున్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి గిరిజన రైతులకు పోడు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఏళ్ల తరబడిగా సాగు చేస్తున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పోడు పట్టాల పంపిణీ రైతుబంధు నిధుల జమతో గిరిజన తండాల్లో సమ్మక్క సారక్క జాతర తలపిస్తుందన్నారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే పోడు భూములకు శాశ్వత పరిష్కారం దొరికిందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం సాధించలేనిది 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ సాధించారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. దశాబ్దాల నాటి పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో గిరిజనులకు పోడు పట్టాలను ఆమె పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోడుదారుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. పోడుదారులతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పోడు భూములకు హక్కు కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పోడు భూములకు రైతు బంధు, రైతు బీమా లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చెప్పారు. గిరిజన జాతి పట్ల ఎంతో ప్రేమ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలోనే గిరిజన జాతికి గౌరవం వచ్చిందని, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఆదివాసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే జోగురామన్న. ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీఓ హాల్లో కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఆదివాసీలకు భరోసా కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పోడు భూములకు రైతు బంధు, రైతు బీమా వర్తిస్తుందని ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడించారు. పోడు పట్టాల పంపిణీపై నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోడు రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్ కు జన్మంతా రుణపడి ఉంటామంటున్నారు.